నమస్కారం, ఇలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు: వేములవాడ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారుల ఇల్లు కార్యాలయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అధిక వడ్డీ వసూళ్ల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు వడ్డీ వ్యాపారుల నుంచి రికార్డు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారులు వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు వేములవాడ టౌన్ సీఐ వెంకటేష్. ఈరోజు మన సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు ఎవరైతే అన్లైసెన్స్డ్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా వడ్డీ వ్యాపారాలు ఫైనాన్స్ ఏదైతే చిట్ ఫండ్స్ నడుపుతుందో వాళ్ళ ఇంట్లపైన రైడీ చేయడం జరిగింది. రైడీ చేసి తనిఖీలు చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా వాళ్ళ దగ్గర ఏవైతే దొరికినాయో వాళ్ళపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు అయితే వేములవాడ టౌన్లో ఒక 6-7 మెంబర్స్ పైన చేయడం జరిగింది. మిగతావి కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. ఇక్కడ రికవరీ చేసింది సార్ ఇప్పటివరకు అయితే కొన్ని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ ఫైనాన్స్ నడుపుతున్నట్టు ఉన్నటువంటి రికార్డ్స్ చెక్స్ బ్లాంక్ చెక్స్ అవి కొన్ని రికవర్ సీజ్ చేసినాం. ఫర్దర్గా ఇంకా కంటిన్యూ అవుతుంది చేస్తాం. మా ఈ అక్రమ వడ్డీ వ్యాపారం ఇంకా పోతే పబ్లిక్ని ఇబ్బంది పెట్టే ఏది ఉన్నా కానీ ఇంకా ముందు ముందు కంటిన్యూ అవుతాయి. ఈ అక్రమ వడ్డీ వ్యాపారం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇవి బంద్ చేసుకుంటే బెటర్. పబ్లిక్ కూడా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఇవ్వగలిగి ఎక్కువ వడ్డీ కోసం కానీ ఇంకా దానికోసం అన్లైసెన్స్డ్ వాళ్ళు చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. ఎవరైనా వేధిస్తే కూడా పోలీసులకు ఇన్ఫామ్ చేసి మాకు కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం.